సాహితీ మిత్రులందరికి స్వధర్మ వేదికకు శుభ స్వాగతం. ప్రియాతి ప్రియమైన శ్రీ శ్రీ మధుకర్ మహాశయ, మీ కుశలములు కోరుతూ మీ స్నేహితుడనైన నేను స్వహస్తములతో వ్రాస్తున్న ఉత్తరం. అతి దయతో మీరు రాసిన ఉత్తరం నాకిప్పుడే అందినది. మీరు ఉదకమండలంలో ఉన్నారనుకున్నాను. ఎక్కడ ఉన్నది నిర్ధారణ తెలియక మీకింతవరకు ఉత్తరం రాయలేకపోయాను. నేను కుశలముగానే ఉన్నాను. నా కుమార్తె విద్య పూర్తయింది. సంబంధం వెతికే పనిలో ఉన్నాను. మీరు మీ అమ్మాయి కుటుంబీకులందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే మీ క్షేమ సమాచారాన్ని ఉత్తర రూపంలో కోరుతున్న వారము. ఏమండి, ఏంటి ఉత్తరం చదువుతున్నాడు అనుకుంటున్నారా? ఏమండి, ఇలాంటి ఉత్తరాలు మీరెప్పుడైనా ఎవరికైనా వ్రాసారా? పోని మీకెవరైనా వ్రాసారా? ఇలా ఒకనొకప్పుడు ఉత్తరాలు రాసుకునేవారు కదా. ఒకనొకప్పుడు అని ఎందుకంటున్నారంటే, ఈ ఉత్తరాల స్థానంలో ఈమెయిల్స్ అని, మెసేజ్లని, వాట్సప్ చాటింగ్లని, వీడియో కాల్స్ అని, ఫోన్ కాల్స్ అని వచ్చాయి. ఈ విధంగా ఎప్పుడైతే ఈ అంతర్జాల సేవలు ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ఈ ఉత్తరం ఒకనొకప్పుడు అనే స్థితికి చేరిపోయింది. ఒకప్పుడు ఈ ఉత్తరం పోషించిన పాత్ర మామూలైనది కాదు. ఎందుకంటే ఎంతోమంది ఎదురుచూపులు, ఆశలు, ఇలా అనేక విభిన్నమైన రసాలను అందించేది ఈ ఉత్తరం. ఆ కాలంలో ఎవరికైనా ఉత్తరం రాసేటప్పుడు శ్రీ అని వ్రాసేవారు. ఆ శ్రీ అనే అక్షరం గురించే ఇప్పుడు అసలైన చర్చ. ఆ శ్రీ అనే అక్షరం కొంతమందికి 3 సార్లు రాసేవారు, చివరన కూడా రాసేవారు. ఇలా వ్రాస్తూ ఉంటూ ఉంటారు. నిజానికి ఈ శ్రీ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయి? ఈ శ్రీ అనే అక్షరాలు ఎవరికి వ్రాయాలి? అలా ఆ శ్రీలను చూసి ఆ శ్రీలు ఎన్ని ఉన్నాయో, అవి ఎవరికి వ్రాసారో తెలుసుకునేవారు. ఇది ఒక కోడ్ అనుకోండి. అయితే ఎవరికి ఎన్ని శ్రీలు వ్రాయాలి, వ్రాసేవారు అనే అంశాన్ని ఈ వీడియోలో తెలుపబోతున్నాను. వీడియోను పూర్తిగా చూడండి. మీ గత స్మృతులు, అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరికి ఎన్ని శ్రీలు వాడాలో ఒక లెక్క కూడా ఉందండి. దానికి సంబంధించిన ఒక పద్యం వినండి. 1 సుతునకు చెలిగాని కొప్పు 2, 3 సమునకు వైరికి 3 నొకటి, 5 గురునకు నేలిక కారు శ్రీలు, 7 భూపాలునకు దగునేర్పడంగా. ఇందులో చాలా చక్కగా చెప్పారు ఎవరికి ఎన్ని శ్రీలు పెట్టాలి. ఆ శ్రీలను చూసి ఆ ఉత్తరం ఎవరికి వ్రాసారో కనుక్కునేవారు ఆ కాలంలో. అందులకు ఉదాహరించినటువంటి ఈ పద్యాన్ని కనుక మనం తెలుసుకుంటే ఎవరికి ఎన్ని శ్రీలు పెట్టాలో అవగతమైపోతుంది. ఇక్కడ వినండి, దీని అర్థం ఏమిటంటే, కొడుకు ఉత్తరం రాసేటప్పుడు 1 శ్రీ పెట్టాలట, అలాగే స్నేహితునికి రాసేటప్పుడు మాత్రం 2 ఉత్తరాలు పెట్టాలట. తనతో సమానమైనటువంటి వారికి లేదా సహ ఉద్యోగులకు, ఇలాంటి సమానమైనటువంటి వారికి ఉత్తరం రాసేటప్పుడు 3 శ్రీలు పెట్టాలట. అలాగే వైరికి, వైరి అంటే శత్రువు కదా, శత్రువులకు కూడా ఉత్తరం రాసేటప్పుడు 3+1, 3+1 అన్నారు. అంటే 4 శ్రీలు వాడాలన్నమాట. గురువుకు వ్రాసేటప్పుడు 5 శ్రీలు వ్రాయాలట. తర్వాత అధికారులకు లేదా పాలకులకు వ్రాసేటప్పుడు 6 శ్రీలు వాడ. సరే, ఎవరికైనా రాజులకు ఉత్తరం రాసేటప్పుడు 7 శ్రీలు వ్రాయాలట. ఇలా మన పూర్వీకులు శ్రీలను వాడి ఎవరికి ఉత్తరం వ్రాసారో తెలియజేసేవారట. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మీరు కూడా ఇలా ఉత్తరాలు వ్రాయాల్సి వస్తే మీరు కూడా ఇలా ఈ ఉదాహరించినటువంటి శ్రీలను వారి వారికి ఆపాదించి లేదా ఏదైనా పత్రికలలో కాని, పేర్లలో కాని వ్రాయాల్సి వచ్చిన ఈ విధమైనటువంటి సంఖ్యలతో శ్రీలను వ్రాయండి. ఎవరికి ఎన్ని శ్రీలు వ్రాయాలో మీకు అర్థమైంది కదా. బాగుందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, మరో అద్భుతమైన ఆవిష్కరణ కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు. మంగళం మహాత్మ.